మంచిర్యాల జిల్లా కాశీపేటలో ఓరియంటల్ సిమెంట్ కర్మాగారంలో ఆల్ కాంటాక్ట్ మల్టిపుల్ పర్సన్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ లీడర్ అన్నం కుమార్ మాట్లాడుతూ, ఈనాడు కార్మికులు ఏమి తెలియని పరిస్థితుల్లో యూనియన్ లీడర్గా ఎన్నుకోబడ్డ రాముల నాయక్ కర్మాగారానికి తొత్తుగా మారి కార్మికుల సమస్యలను విస్మరించారని దుయ్యబడ్డారు. అలాగే కార్మికులు మృతి చెందుతున్న కనీసం హాస్పిటల్ తలుపులు తెరిచే పరిస్థితులు కూడా లేవని మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన 6 సంవత్సరాల్లో గడుస్తున్న ప్రభుత్వం అండా చూసుకుని కార్మికులకు న్యాయం చేయకపోవడంతో ఉన్న అంత్యార్యం ఏమిటని ప్రశ్నించారు. 2000 మంది కార్మికులు ఉసురు తీసుకుంటూ నాయకునిగా చలమణి కావడం సిగ్గుచేటని అన్నారు. ఇకనైనా ఎన్నికలు జరిపించాలి లేదా కార్మికులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. అప్పుడే వచ్చిండు, ఇక రాలే, మమ్మల్ని పట్టించుకుని లేదు, ఇక్కడ రూసులు లేదు, ఇక్కడ ఏం చేసులు లేదు, మాకు పని గురించి సుఖ డ్యూటీలు ఫుల్లు దొరుకుతలేవు, మాకేదో దొరికిన కాడికి చేస్తాను సపరేట్ ఉంటాం, మాకు ఇక్కడ లీడరే కావాలి, ఇక రామనాయకుడు అని అవసరం లేదు. గత 6 సంవత్సరాల క్రితం ఎలక్షన్ నడిచింది, అందులో రాముల నాయకుని ఏకగ్రీవంగా గెలిపించడం, ఇప్పటి అప్పటి నుండి గెలిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి సహకారం లేకుండా పోయింది. కావున ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే, మా దేపూర్ పరిధిలో ఉన్న లోకల్ నాయకుడిని అన్నం కుమార్ని నిలబెట్టాలనుకుంటున్నాం. దానికి ఎలక్షన్ను తీసుకురావడానికి ప్రయత్నించినా కానీ అడ్డుకట్ట వేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా ఎట్లా చేసి మాకు ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నాం. ఈ ఎలక్షన్ రాకపోతే ఇక ముందు పర్యావరణాలు కూడా బాగా కఠినంగా ఉంటాయని తెలుసుకుంటున్నాము. ఇప్పటికైనా రాముల నాయకు మేమంటే ఏంటిది అనేది ఇక ముంగట కూడా తెలుపుదాం. దిగాచి మాకు ఎలక్షన్ చేయించాలి ఖచ్చితంగా. గత 6 సంవత్సరాల క్రితం రాముల నాయకు ఇక్కడ కార్మికుల దగ్గరకు వచ్చి నేను మీకు ఏదో చేస్తానని చెప్పేసి అని ఓట్లాడుకొని గెలిచిన తర్వాత 6 సంవత్సరాల నుంచి ఇంతవరకు 2-3 సార్లు వచ్చాడు కానీ ఇంతవరకు అయితే రాలేదు. అతను కార్మికులు చాలా అన్యాయం చేస్తుండు, అతను ఎక్కడో హైదరాబాద్ ఉంటుండు, ఇక్కడికి రావడం లేదు. ఈ కార్మికులు చనిపోయినా కూడా రాలేని పరిస్థితి. ఈరోజు కార్మికులు డ్యూటీలు జరుపుతలేవు, కార్మికులకు అసలు వాళ్ళు వేరే పనిచేస్తూ బతుకుతామన్నా కూడా వాళ్ళకి వేరే ఆధారం లేదు, ఇదే కంపెనీ ఆధారం. మరి కంపెనీకి అయితే మరి వెంగ పరిస్థితి కనబడుతుంది. మరి ఈ రాముల నాయక్ ఇంతవరకు మరి ఇక్కడ రావడం లేదు. అని ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వర్కర్లు బెదిరించి మీకు నేనే ఉన్నా, మీకు ఎలక్షన్ కావద్దు, ఎలక్షన్ రాదు, అక్కడ నాయకత్వం అనేది లేదు, అక్కడ ఏదైనా నాకే చెప్పుకోవాలని చెప్పేసి అని అతను ఒక నియంత్రలాగా ప్రవర్తిస్తుండ. అతను మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఇప్పటికైనా రాముల నాయకుని వచ్చి నీకు దమ్ముంటే ఎలక్షన్ పెట్టు, అవసరం ఉంటే నీకు మంచి పనులు చేస్తే నిన్నకి మళ్ళీ గెలిపిస్తారు కార్మికులు. అంతేగాని మేము ఎక్కువనే ఉండి నడిపించుకుంటా నేను. కార్మికులు ఎవరు అని చెప్పేసి మాట్లాడితే మాత్రం కార్మికులు ఊరికే పరిస్థితి లేదు. ఈరోజు కార్మికులంతా నిలేసే పరిస్థితి వచ్చింది. మీకు దమ్ముంటే మీరు ఏంటంటే ఇక్కడికి రండి, కార్మికులు అడుగురి అడిగి మరి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకునే పరిస్థితి చేయాలి. కానీ మీరు ఎలక్షన్ పెట్టకుండా మీరు ఎక్కడ హైదరాబాద్ ఉండి కంపెనీకి సహకరించుకుంటా కంపెనీ కుమ్మక్కాయ చేస్తానని మాత్రం కార్మికులు మాత్రం ఊరికే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక డిమాండ్ చేస్తున్నాం, ఎలక్షన్ పెడుతున్నా సరే సరే, తెలంగాణ కోసం మేము ఎన్నో పోరాటాలు చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఈరోజు మా దేవుడు తెలంగాణ వచ్చిందో లేదా పరిస్థితి ఏర్పడుతుంది. మాకు తెలంగాణ వచ్చినా కూడా ఆ రోజు ఆంధ్రతో కొట్లాడినాం, ఈరోజు తెలంగాణ అధికారంలో పార్టీతో కొట్టాల్సి వస్తుంది. మరి కేసీఆర్ గారు మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు, మరి ఈరోజు ఇంతమంది ఫ్యాక్టరీ ఉన్నా కూడా ఉద్యోగాలు దొరకలేని పరిస్థితి. ఇక్కడ చదువుకున్న బీటెక్ ఉన్నారు, డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఉద్యోగాలు తీసుకుంటలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు. మరి మేము అందరం ఎక్కడ పోవడు, ఇంతమంది కంపెనీ ఉన్నా కూడా మాకు ఉద్యోగాలు లేని పరిస్థితి. ఈరోజు ఇంతటికి మొత్తానికి కారణం రాముల నాయక్. ఈ కంపెనీ మాత్రం ఒక నాయకుడు కావాలి, నాకంటూ సమస్య చెప్పడానికి ఒక నాయకుడు మాత్రం ఖచ్చితంగా కావాలి. అది రాముల నాయక్ ఏంటంటే 6 సంవత్సరాల క్రితం నుంచి ఎలక్షన్ అయినప్పటి నుంచి ఆయన ఉంటాడు, ఆయన దేవుపూర్ రాడు. ఇప్పటికి 4 చనిపోయినా కూడా ఇంతవరకు అయితే ఆయన వచ్చిన పరిస్థితి లేదు. కార్మికులు పట్టించుకుంటున్నాడు ఆయన. మాకు వెంటనే ఏంటంటే మాకు ఎలక్షన్ పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను.